తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ సమావేశమయ్యారు. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీ తెలంగాణ మధ్య విభజన చట్టంలో సమస్యలపై సీఎంలు చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపకంతో సహా విద్యుత్ బకాయిలు, 9-10 షెడ్యూల్లోని సంస్థల విభజన తదితర అంశాలపై కేసీఆర్ జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని, జగన్ ఎగతాళి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కానీ ఈ రోజు స్పిల్వేలో ఉండే రివర్స్ స్లోయిస్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని మళ్లించారని ట్వీట్ చేశారు. అవహేళనలు, ఆరోపణలను ఎదుర్కొంటూనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 70% పూర్తి చేశామని చంద్రబాబు తెలియజేశారు. మిగిలిన 30% పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కంపెనీలకు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలంటూ రైతులను జగన్ మోసం చేశారని లోకేష్ ఎద్దేవి చూశారు. బడ్జెట్లో కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారని ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఏపీలో అన్న క్యాంటీన్ల మూసివేతపై లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు భద్రత కుదింపు అంశంపై వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే సెక్యూరిటీ ఇస్తున్నామని ఏపీ అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. మరోవైపు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. చింతమడకలో ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కేసీఆర్ నిధులు ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ ముఖ్యమంత్రి సమదృష్టితో చూడాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 1 స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 26న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన యాదవరెడ్డిపై అనర్హత వేయడంతో 1 స్థానం ఖాళీగా ఉంది. విద్యాభివృద్ది దేశ స్థితిగతులను మార్చేస్తుంది అన్నారు ఏపీ గవర్నర్. ఆంధ్ర యూనివర్సిటీ ఛాన్సలర్గా తొలిసారి వర్సిటీకి వెళ్లిన ఆయన విద్యాభివృద్దికి యూనివర్సిటీ కృషి చేస్తుందని అన్నారు. కాలుష్యంపై విద్యార్థులకు సూచనలు చేశారు గవర్నర్. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ఇద్దరూ కాపులను ఓటు బ్యాంక్గానే వాడుకున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యకుడు కళా వెంకట్రావు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బందర్ పోర్టు పనుల యంత్రాలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. తెలంగాణ ప్రభుత్వానికి పోర్టుని ఎంతకే అమ్మేశారని ప్రశ్నించారు. జగన్ సర్కార్ క్విడ్ ప్రోకోకు బందర్ పోర్టు ఇచ్చేసిందని ఆరోపించారు దేవినేని. 2 నెలల జగన్ పాలన ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు. కొత్త పాలసీ పేరుతో ఇసుక సరఫరా నిలిచిపోయి విశాఖలో నిర్మాణ రంగం కుదేలయిందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక వైసీపీ నేతల ప్రోద్బలంతో అక్రమంగా టెండర్లు నిర్వహిస్తున్నారని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఏపీలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, కావలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీ జాతీయ అధ్యకుడు అమిత్ షా రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకునేందుకు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నారు. తన వంతుగా 50 మందికి సభ్యత్వం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం మోటార్లు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయని, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప ముచ్చింతల్లోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎంగా ఇటీవలి ప్రమాణం చేసిన యడ్యూరప్ప కుటుంబ సమేతంగా చిన్నజీయార్ని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. హైదరాబాద్లోని బంజారీహిల్స్, జూబ్లీహిల్స్ లో అక్రమ పబ్లపై కొరడా జల్పించింది జీహెచ్ఎంసీ. నిబంధనలు పాటించిన 10 పబ్లను సీజ్ చేశారు అధికారులు.
దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. వర్షానికి మల్లికార్జున మండపం 7వ అంతస్తులోని ఈవో రూమ్ లో హఠాత్తుగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో కోటేశ్వరంకు స్వల్ప గాయాలయ్యాయి. ఏపీలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. క్యాంటీన్ల కొనసాగింపుపై ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు మూతపడడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో భూములపై పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో 5%, గ్రామీణ ప్రాంతాల్లో 10% ధరలు పెరిగాయి. అటు అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ ధరలు సైతం పెరిగాయి. ఎగువ కురిసిన వర్షాలతో పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ ఛానల్ కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. 19 గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో స్పిల్వే ఛానల్ వద్ద కుడివైపు గండి కొట్టారు. 3 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేశారు. తెలంగాణలో గ్రామ రెవెన్యూ అధికారులు పోరుబాటు పడుతున్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగుతున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా చేయబోతున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. నిర్ణీత గడువులో గ్రామ సభ నిర్వహించకపోవడంతో ప్రసాద్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రిని తరలించవద్దని నిరసన తెలిపిన మెడికల్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్ పై వేటు పడింది. ఈ ఘటనపై విచారించిన సీపీ కానిస్టేబుల్ పరమేష్ ను సస్పెండ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఓ అవినీతి తిమింగలం ఏసీపీకి పట్టుబడింది. గూడూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈవో రామ్ప్రసాద్ ఇంట్లో 2 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు. విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు 2000 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏసీపీకి దొరికింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో పాఠశాలలో ఈ ఘటన జరిగింది. హెచ్ఎం లలితపై కేసు నమోదు చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ విజయవాడలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సబ్ జైలర్ సుధాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇసుక వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆడియో బయటకు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. ఎన్ఎంసీ బిల్కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవరంపాడులో పవర్ గ్రిడ్ భూ నిర్వాసిత రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో అధికారులు పవర్ గ్రిడ్ పనులు చేయవద్దన్నందుకు రైతులను అరెస్ట్ చేశారు. జమ్మూకాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఆర్మీ జవాన్ మొహమ్మద్ ఫజరుల్లా భౌతిక కాయం విజయనగరం జిల్లాలోని స్వగ్రామానికి చేరుకుంది. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాశ్మీర్లో కొండచర్యలు విరిగిపడి సూర్యాపేట జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు మృతి చెందారు. అనంతగిరి మండలం గుండ్రియాల గ్రామానికి చెందిన ఏటుకురి మహేష్ వెంకటయ్య కాశ్మీర్ వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వరకట్న వేధింపులకు హైదరాబాద్లోని అల్వాల్లో ఓ వివాహిత బలైంది. భర్త వేధింపులు భరించలేక ప్రత్యూష అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త అతమామలపై చర్యలు తీసుకోవాలని ప్రత్యూష బంధువులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సీపీఐ న్యూ డెమోక్రసీ నేతలు నిరసన తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హయత్ నగర్ సోనిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఆగడాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ గాజుల రామారంలో ఊహశ్రీ అనే వివాహితను సైతం కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఊహశ్రీ కనిపించకపోవడంతో గత నెల 5న జీడిమెట్ల పీఎస్లు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రం కుంటాల వాటర్ ఫాల్స్ జలకలతో ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలకు జలపాతానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. జలపాత అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వడోదర మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన
ముమ్మారు తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ దాఖలు చేయడంతో ఆర్డినెన్స్ స్థానంలో చట్టం వచ్చేసింది. ఢిల్లీ వాసులకు సీఎం కేజ్రీవాల్ తాయిలాలు ప్రకటించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించే వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్ల లోపు వినియోగానికి విద్యుత్ బిల్లులపై 50% రిబేట్ ఇస్తామని తెలియజేశారు. అనర్హత వేటుపట్ట మరికొంతమంది కర్ణాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాటి స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. అనర్హత వేటు వేయడం అన్యాయమని పిటిషన్లో పేర్కొన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద కేసు విచారణను వారం రోజుల్లో పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను బీజేపీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ప్రియాంక విముఖత వ్యక్తం చేస్తుంది. అసలు తనను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయవద్దని గట్టిగా చెప్పేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే స్థితిలో లేనని కుండబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడికి ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువును ఢిల్లీ కోర్టు మళ్లీ పొడిగించింది. 9 వరకు వారిద్దరిని అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యవర్తుల కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సుప్రీంలో ఇవాళ విచారణ జరగనుంది. అంతర్జాతీయ ఒత్తిడికి పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి తలొగింది. కుల్భూషణ్ జాదవ్ను కలవడానికి భారత రాయబారికి పాక్ సర్కార్ అనుమతి ఇచ్చింది. మేరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ను హతమార్చినట్లు అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది. హంజా మరణించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపినట్లు ఆ ఛానల్ వెల్లడించింది. అయితే దీనిపై అమెరికా సర్కార్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. We'll be right back.